తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శనివారం ముస్నూరు మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్నూరు మండపం సెంటర్లో రచ్చబండ కార్యక్రమాన్ని నారా లోకేష్ నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుద్రబోయిన వెంకటేశ్వరం గెలిపిస్తే తమ ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్య అతిథులుగా పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు 2100 కిలోమీటర్లు ఈరోజు పూర్తి చేసుకుని ముసలూరు మండలంలో శిలా ఫలకం వేయడం కూడా జరిగింది. చాలా సంతోషం మన అందరికీ కూడా. ముఖ్యంగా ఇవాళ ముసలూరు గ్రామంలో ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రచ్చబండ ద్వారా అందరూ తెలియజేసి వారికి ముందుగా స్వాగతం పలుతూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా సోదరులకి సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుగా సర్పంచ్ గారు ఈ గ్రామంలో గురించి అన్ని సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ద్వారా కోరుకుంటూ సార్ ఇక్కడైతే జనాభా అయితే ఈ గ్రామంలో 6500 మంది ఉన్నారు. సుమారుగా 5000 ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మీరు ఎప్పుడెప్పుడు వస్తున్నారా మా సమస్యలు తెలియజేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకమే కాదు అన్ని చోట్ల కూడా ఏ రకంగా ఉందో ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇవాళ మీరు వస్తుంటే నూజివీడు కార్పొరేషన్ లో ఒక పండుగలాగే కాకుండా వాళ్ళ సమస్యలు కూడా అనేకమైన ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియజేసి రేపు రానున్న రోజుల్లో మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గ్యారంటీగా అవుతారు. దానికి అన్ని కూడా పరిష్కారాలు తప్పనిసరిగా మీరు దగ్గర ఉండాలని చేస్తారన్నమాట. తప్పనిసరిగా మా నియోజకానికి వచ్చేసరికి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి సార్ తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనుకుంటున్నారు, మన గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. ఓకే, అయితే మన సమస్యలు కంపల్సరిగా ఆయనతో మనం పంచుకోవాలి. 14-15 ఆర్థిక సంఘ నిధులు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు నేను చూడలేదు. ఎందుకంటే మరి నేను గ్రామ పంచాయతీ అధికారిగా ఒక సర్పంచ్ గా వచ్చినప్పుడు వీళ్ళు ఏమ్మా నాకు లైట్ పోయింది అక్కడ, ఇక్కడ నాకు వాటర్ లేదు, ఏమండి మా ఇంటి ముందు నీళ్లు పోతున్నాయి, కాలం లేదు, ఇలాంటి విషయాలు మరి ఎన్నో చాలా సదుపాయాలు లేక మౌలిక సదుపాయాలు లేక వాళ్ళు నాతో చెప్పినప్పుడు అప్పుడు నేనేం చేయాలండి, నేనేం చేయాలి, డబ్బులు లేవని చెప్తున్నారు, అక్కడ మనకి ఏమీ రావట్లేదయ్యా, ఏమి ఒక పైనుండి అట్లా కేంద్ర ప్రభుత్వం అట్లా వెయిటర్ మనీ డబ్బులు ఇక్కడ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేరే పక్కదాన్ని పట్టించడం, కేంద్ర ప్రభుత్వం అట్లా వెయిటర్ మనీ డబ్బులు ఇక్కడ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేరే పక్కదాన్ని పట్టించడం, ఒక్క పైసా కూడా అక్కడ ఉండట్లా, జీరో అకౌంట్. మరి మీకు ఎలా చేయగలము, ఎలా చేయగలము? కనుక మరి ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి సార్. ఏంటంటే డ్రైనేజీలు తీయాలండి, వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు చాలా అసహ్యంగా ఉన్నాయి, చూశారు కదా ప్రతి చోట అదేండి. అలాగే నాకు సిసి రోడ్లు కావాలి, నాకు ప్రతి విషయంలోనూ వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని లోకేష్ గారిని కోరుకుంటున్నాను. ఇంత సంతోషమైన రోజున నేను మాట్లాడటానికి
అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ప్రజలకు నారా లోకేష్ గారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ముసలూరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికి పేరు పేరున గౌరవపూర్వక ధన్యవాదములు. ఈ ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి బట్టనొత్తున్నాడు. ఈ మధ్యన బటన్ కి కరెంట్ కట్ అయినట్టుంది. ఇది ఎందుకు చెప్తున్నానండి, సంక్షేమం చేయాలి కానీ అభివృద్ధి కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పు చేసి ఇప్పుడు ఏకంగా డబ్బులు ఇస్తున్నామని చెప్పేసుకుని తప్పించుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగినా వాళ్ళందరూ చేతులు పెరిగేదండి, గ్యాస్ ధర పెరిగిన వాళ్ళందరూ చేతులు పెరిగేదండి. మంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు వ్యవస్థలన్నీ విధ్వంసం చేశాడు ఈ ముఖ్యమంత్రి. బాబు గారు పదే పదే చెప్తున్నారు, ఒక ఉదాహరణ చెప్తా. పంచాయతీరాజ్ గురించి, తల్లి సర్పంచ్, రాజ్యాంగం ఏమంటుంది, సర్పంచ్ గారికి అన్ని హక్కులు లేదు కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా అకౌంట్ లేకుండా చేశారు. డబ్బులు అట్లా వేస్తారు, అదే క్షణం డబ్బులు పీకేస్తారు. ఇట్లా అన్ని వ్యవస్థలు ప్రశ్నపడిస్తారు. తల్లి, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏ రాష్ట్రం తల్లి? ఆంధ్రప్రదేశ్. పవర్ హాలిడేస్ ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం తల్లి? క్రాప్ హాలిడేస్ ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం ఉన్నా? ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఏది తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు పక్క రాష్ట్రంలో మనం చూసి ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది. మంత్రులు పక్క రాష్ట్ర మంత్రులు ఎగతాళి చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో సినిమాలు తీస్తే ఆంధ్ర రాష్ట్రం గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అందుకే నేను చెప్తున్నా తల్లి, ఇది బటన్ ప్రభుత్వం కాదు, బఫూన్ ప్రభుత్వం. ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర పరువు తీయేశాడు ఈ సైకో జగన్. తెలుగుదేశం పార్టీకి సైకిల్ కి రెండు చక్రాలు ఉండేది, ఒకటి అభివృద్ధి ఒకటి సంక్షేమం. వెనకాల చక్రం అభివృద్ధి కాదు, గట్టిగా తొక్కితే సంక్షేమం స్పీడ్గా ముందు. అందుకే బాబు గారు ఆనాడు 200 రూపాయలు పెన్షన్ 2000 చేశారు, పండక్కి కానుకలు ఇచ్చారు, పసుపు కుంకుమ ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, పిల్లలు చదువుకునేదానికి పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఏనాడు కరెంటు బిల్లు పెంచి ఒక్కసారి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచి, పెట్రోల్ ధరలు ఎప్పుడు ఇంత పెంచిన, గ్యాస్ ధరలు ఇంత పెంచిన, చెత్త పైన పన్ను ఆయన ఎప్పుడే ఇలా. నేను కరెంటు బిల్లు గురించి మాట్లాడుతున్నా కానీ ఒక కుర్రోడు నాకు కరెంటు బిల్లు పంపించాడు, 18 యూనిట్లు కాల్చు. ఎంత? 18 యూనిట్లు. అతనికి రావాల్సిన బిల్లు 75 రూపాయలు, అతనికి వచ్చిన బిల్లు 369 రూపాయలు, 290 రూపాయలు ప్రూఫ్ ఛార్జీలు అంట. ఇంకేంత పెట్టారు తెలియదు బిల్లు, ఎఫ్పిపిసి అంట. అదేంటో నాకే తెలియదు, విదేశాల్లో చదివిన నాకే అర్థం లేదు. అంటే మీ జోబుల్లో చిల్లు ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, ఇలాంటి కల్తీ మద్యం తీసుకొచ్చి ఈరోజు ఏకంగా మందుల బాబుల లివర్ కి పంచర్ వేస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి గారే మద్యం తయారు చేస్తారు, ముఖ్యమంత్రి గారే బాటిలింగ్ చేస్తారు,
मुख्यमंत्री गारे लेबलिंग आयन अनुचर आ मंदिर इक तरली प्रभुत् दुकाणाल द्वारा अमुत अगर पनचे उद्योगस्थल की टारगेट पड़ता मेरे अम्मी एम्मे एपड़ना ये मुख्यमंत्री दयचे इदंता आलोचाल ती अंक ये ऊर के मन बाधल पावे मल्ल मुख्यमंत्री चंद्रबाबुना रावाली इपड़की ना चालाड़ना इधर रच्चा ने समस्या चलिए पादयात्रा जो इपड़ चर्चा कार्यक्रम प्रारंभ को समस्या ग्राम तरफ मा ग्राम रैत तरफ मंडल रैत तरफ रे विषया मुझुना ग्रामा की मंडल हेडक्वार्टर तप इवा की ड्रैनेज व्यवस्था एक्ड़ा पद गजा चाकल सर्पंच गारे कहीं इपड़ मा सर्पंच गारे बडजेटे अंदर वर्षमोत्सव जेसीबी दीकनी आ मट तीस ऊर बैठक पंपी तप व्यवस्था सरपड़ा दादा मन प्रभुत्म रुसनूर की ड्रैनेज व्यवस्था कल को तरवा मा मुसनूर ग्रामा की मंडला चिंतलपूड़ एतिपोत पधकमने गुंडकाई दाखी मैं इंचारज वेंकटेश्वर एंत कृषि अप्पटो उमागार द्वारा एंत कृषि दाने मुसनूर इवा मुसनूर ग्राम मूड वेल एकर पैन पट पड़े अवकाश अदे मंडला लक्ष ना लक्ष इन वेल एकर सागे अवकाश दाने पूर्ति चेयल को प्रभुत्म रही प्रभुत्व वस्ते आशिस्ना मुसनूर ग्राम प्रजल तरफ मा मुसनूर मंडल प्रजल तरफ रोजना शुभाकांक्ष दाटी युवगल पादयात्र దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తామనేది అనివార్యం రోజు వీళ్ళ గెలిపించండి తమను చేసుకొని నడవండి నెంబర్ 1 రెండోది రోడ్లు ఎంత దారుణమని నాకు తెలుసు కాలంతో నొప్పులు వచ్చినాయి ఈ రోజు నిన్నైతే బాబు కొల్లు రవీంద్ర గారు చూసుకోవాలి నడుస్తుంటే ఒక గంట గుంట చూసుకునే తప్పని పడిపోయాడు బాబు ఆయన కొల్లు రవీంద్ర గారు నేను రాత అంత అద్భుతంగా ఉన్నాయి రోడ్లు ఈ సైకో జగన్ పరిపాలన గుంటలో పూడ్చట్లేదు తల్లి రోడ్లో లేదల్లి దానివల్ల అవుదు కనీసం గుంటలు పూడుస్తానని చెప్పినాడు ఇప్పుడు 19 లో చెప్పు అది ఇప్పటివరకు ఆ పని కూడా జరగలేదు అది సమస్య అన్నగారు తప్పనిసరిగా మన గ్రామంలో రచ్చబండ పెట్టుకున్నాం మీ సమస్య నాకు చెప్పినారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఓకేనా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబర్ తగ్గించేస్తారండి 195 రెండు రోజులు తగ్గించేస్తే ఇట్లా కష్టపడుతున్నా నేను 2610 కిలోమీటర్ కలిసి మా గ్రామానికి వచ్చారు కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏం తప్పులు మీరు తిరిగినటువంటి ఎమ్మెల్యేలందరినీ ఎత్తి చూపుతున్నారు కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం తప్పు చేశారు ఎత్తి చూపుతారు మీరు అధికారు కృష్ణా జిల్లాలో బైరంగ సభ పెట్టుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు అక్కడ నేను చాలా స్పష్టంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఏం చేయబోతున్నానో చెప్తాం కూడా జరిగింది
దాంట్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ మీ ఎమ్మెల్యే కన్నా ఆయన అబ్బాయి ఎమ్మా కేటు గారు, అది నాకు చాలా స్పష్టంగా అర్థం. ఎవరిని కదిలించినా భూ కబ్జాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంది, క్వారీలు పెద్ద ఎత్తున కొట్టేస్తున్నారు, భూములు రోడ్లు కూడా వాళ్ళ సొంత బంధువులు వాళ్ళ కంపెనీలే కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు, రోడ్లే వేయట్లేదు. ఇవన్నిటిపైన రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తప్పనిసరిగా సిట్టేస్తాం, ఎవరు ఎంత డబ్బులు తప్పారో బయటికి తీస్తాం, మళ్ళా ప్రజాధనాన్ని ప్రజలకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అయ్యగారు ఒక్క నిమిషం, అందరూ ఓపిక తల్లి అమ్మా, నేను 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకుని కొట్టమని చెప్పలే, ముఖ్యమంత్రి గారు నడి వీధిలో కాల్చమని చెప్పలే, ముఖ్యమంత్రి గారు బంగారు ఖాతాలో కలపాలని చెప్పలే, ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తే చీపురు తీసుకుని కొట్టండి నేను చెప్పలేదు. అదంతా చెప్పింది జగన్, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు కలిగిన, నేను ఏనాడు చెప్పలేదు. ఆయన ప్రవర్తిస్తున్న తీరు మాకు నచ్చట్లేదు, మా నాయకుడిని వేధిస్తున్నా, కార్యకర్తలను వేధించారు, ఇప్పుడు సామాన్య ప్రజల్ని వేధిస్తున్నారు. ఎక్కడ చూసినా జేసీబీ పంపిస్తారు, బిల్డింగ్లు కూల్చేస్తారు, అందుకే ముద్దుగా సైకో అని పేరు పెట్టారు. అదొకటే చెప్పిన, మొన్న కృష్ణా జిల్లాలో నేను బహిరంగ సభ పెట్టా గన్నవరం నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు నేను సైకో జగన్ అన్నాను, దానికే లవ్ లెటర్ వచ్చింది, లవ్ లెటర్ పొద్దునే సిఏ గారు డిఎస్పీ గారు నీట్గా వచ్చారు, లవ్ లెటర్ తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు నేను చేశాను. నేను ఇప్పుడు అడుగుతున్నా తల్లి, మళ్ళీ ఆనాడు ఇదే వ్యక్తి బాబు గారిపైన అన్ని మాటలు మాట్లాడినప్పుడు ఏమేరండి, శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు ఏమేరు తల్లి, వీళ్ళందరూ అడుగుతున్నా, మేము సైకో అంటేనే మీకు బాధ కలిగితే మళ్ళీ మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, మా సొంత ఇంటిపై జోకర్ జోగి వచ్చి రాలేసాను ప్రయత్నించాడు, మాకు ఉండదా బాధ, మాకేడ హక్కు మాకు లేదా, చూడండి ఎట్లా ప్రవర్తిస్తుంది. అందుకే పోలీసులు మెటీరియల్ ఇక్కడ ఇచ్చాడు పాపం, ఆయన పట్టుకోవాల్సింది గంజేసి మాకు వేస్తుంది, కానీ ఆయనకి ఏం పెట్టారు, ఫోటోగ్రాఫర్ పని పెట్టారు, లోకేష్ ఎట్లా తుమ్ముతాడు, లోకేష్ ఎట్లా తగ్గుతాడు, ఇదే రికార్డ్ చేయాలి, నేనేది గొలవ లెటర్ పంపించాను. ఇట్లా 20 కేసులు పెట్టారు తల్లి నా పైన, 20 కేసులు ఎట్టంత మటర్ పెట్టారు తల్లి నా పైన, 307 ఉందమ్మా, ఎస్సీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన, చూడండి పరిస్థితి. అదే ఎమ్మెల్యే గారు కొడుకు ఇంత భూదందాలు చేస్తున్నాడు, గ్రావెల్ కొట్టేస్తున్నాడు, ఇసుక దోపిడి జరుగుతుంది, ఎవరు పట్టించుకో, చూడండి ఎంత నేను ఓపిక పట్టినా 9 నెలలు వచ్చేది మన ప్రభుత్వమే తప్పనిసరిగా ఒట్టితో సహా తప్పించే బాధ్యత. నా పేరు విజయ్ అన్న, నా సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాదయాత్ర చేశారు, ఇదే పాదయాత్రలో ఆయన మీద కేసులు అని దోపిలు అని దాపులు అని ఏమీ లేదు. ఈ రోజు మీరు ఇదే పాదయాత్ర చేస్తుంటే మీ మీద కేసులు ఎందుకు, అదొకటి. ఇంకోటి కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ఏమి చూడను, అందరం మనల్నే అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కులాలు చూస్తున్నారు, మతాలు చూస్తున్నారు, అన్నింటినీ చూస్తున్నారు. ఎవరి గురించి కాదన్న, నా గురించి మాట్లాడతాను, అమ్మ ఒడి చేస్తానన్నాడు తాత, ఇదే పాద ఆయన చేసిన పాదయాత్రలో అమ్మ ఒడి చేస్తానన్నాడు, 2-3 సార్లు వేసాడు, 4వ సారి ఎందుకు పడలేదు, ఎందుకు పడలేదు పార్టీ ఒకటే, 30 సార్లు తిరిగాం, పడతాయి ఆధార్ కార్డు చూడండి, అదొకటే. ఇంకో సమస్య అన్న, నా ముసరు గ్రామంలో మేము ముగ్గురు అనాథములము, మాకు ఇల్లు లేదు, అదే పాదయాత్రలో ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు, మాకు ఎందుకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు, అదొకటే. మా గ్రామం చూడండి ఒకసారి ఎలా ఉందో, నడుచుకుంటూ రండి, నా గూడెం రండి ఒకసారి, మొత్తం బురద నీరు, మేమేమో కొట్టుకోవాల్సి వస్తుంది సార్, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ళ స్థలం చూపిలా, ఇళ్ళ స్థలం చూపిలా.
నా బాధ ఏంటంటే ఇంకోటి ఉందన్నా మొత్తం ఆయన ఇచ్చిన ఇవన్నీ చేయలేదు. మీరు వచ్చి మీ మన ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తారని కోరుకుని ఇంకో ఇంకో విషయం అన్నా, ఇదివరకే మన ఇదివరకు మీ ప్రభుత్వంలో 1000 రూపాయలకి 1500కి వచ్చే ఇసుక ఈ రోజు 6000 పెట్టినా 7000 పెట్టినా రావట్ల మా గ్రామానికి. మీరు నడుచుకుంటే సరే మీకు ఏంటి కనబడుతుంది? ఇక్కడే 9 కిలోమీటర్ల ఏరు మీరు నడుచుకుంటే మీకు కనబడుతుంది. 1500 రూపాయలకి 2000 రూపాయలకి వచ్చే ఇసుక ఇవాళ రోజున 5000 6000 రూపాయలు చెప్తే ఇస్తున్నారు. అదైనా సరే ప్రభుత్వం రాపిస్తారు దిక్కమేసంలో ఏం సార్ కులం చూడన్నారు మతం చూడన్నారు పార్టీ చూడన్నారు అవన్నీ చూపిస్తున్నారు సార్, అవన్నీ చూపిస్తున్నారు. అది సార్ నా బాధ, నా అహంకారం ఏమి లేదు. ఏమి లేదని అన్నీ చెప్పేశారు సార్. మొదటిది ఇసుక గురించి మాట్లాడాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పేరు పెట్టారు ఇసుకాసురుడు అని. జగన్ బియ్యం తిన్నాడు, అతను అన్నం తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, ఇసుక తింటాడు. రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తల్లి ఇసుక రోజు. అదే ఇసుక కదా తల్లి 2019లో ఉన్న ఇసుక ఇప్పుడు ఉంది కదా, ఇదేం కొత్తగా తీసుకురాలేదు కదా. అదే ట్రాక్టర్లు అయ్యే పని చేస్తున్నాయి, కానీ ఆ ఇసుక ధర ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఇదికి వాటా రావాలి, అందుకే ధరలు పెరిగినాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇసుక ధర తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇసుకే కాదు ఆయనకి భారతీయ సిమెంట్స్ ఉంది, సిమెంట్ ధర కూడా విపరీతం చేశారు. ఆయన కంపెనీకి ఆదాయం వచ్చినాడు, స్టీల్ ధర విపరీతం పెంచినాడు. ఈ 3 పెరిగే వల్ల భవన నిర్మాణ కార్మికుల పని కూడా తగ్గింది. సో అందుకే మన బహిరంగ సభలో చెప్పా, ఈ 3 ధరలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. చెప్పా కదన్నా బటన్కి కరెంట్ లేదన్నా, మన మనకే కరెంటు పోతాం కాదు, ఆయన బటన్ కూడా కరెంట్ లేదు. అందుకే అక్కడ బటన్ ఒకనే డబ్బులు పడే పరిస్థితుల్లో ఖజానా ఖాళీ, ప్రభుత్వం ఖాళీ వేసేసింది అయిపోయింది. ఇంకా ఈయన కానీ ఇంకొక 9 నెలలు 2 కాలు కూడా వేస్తాడు, చేతులు ఎత్తేస్తాడు. చాలా ఫీలింగ్, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. 3వది, జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏనాడో కేసు పెట్టలేదు. జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడ్డం కదా, తెలుగుదేశం పార్టీ జెండా కట్ల, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ బ్యానర్ మీద కట్ల. ఇన్ఫాక్ట్ అదనంగా భద్రత కల్పించి ఒక నిమిషం వస్తున్నామా, ఒక్క నిమిషం వస్తున్నా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదనంగా భద్రత కల్పించి పాదయాత్ర చేసుకో అని చెప్పినాడు తను. ఈరోజు ఈ లోకేష్ బయటికి అడుగు పెడితే కేసులు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నారు నాకు అర్థమైంది, నన్ను చూస్తే అక్కడ ఉచ్చిపోస్తున్నాడు, అందుకే కేసులు పెడుతున్నాడు. ఇంకా ఒక లక్ష్యం, జీవితంలో సొంత ఇల్లు ఉండాలి నేను అందరం కోరుకుంటాను, చిన్నది అవచ్చు పెద్దది అవచ్చు. ఇప్పుడున్న సిమెంట్ స్టీల్ ఇసుక ధర వల్ల ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 6 నుంచి 7 లక్షల రూపాయలు ఇప్పారు. ఎన్నికల ముందల పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టాలన్న ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరే ఇల్లు కట్టుకోండి మేము డబ్బులు వేస్తూ ఉంటాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఈయన ఉపాధి హామీ ద్వారా ఇచ్చేది 180,000 రూపాయలు. అంటే అయ్యే మిగతా 5,20,000 రూపాయలు ఎవరు కడతారు? ఎవరు కడతారు? సో మనల్ని శాశ్వతంగా అప్పుల్లో ఉండాలి, శాశ్వతంగా పేదరికంలో ఉండాలి అనే లక్ష్యంతో ఈయన పనిచేస్తున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ మేము చర్చిస్తున్నా మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికంగా పేదవాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైన మేము అందరం చర్చిస్తున్నాం. పట్టణంలో మీరు చూసారు తల్లి తిట్టుకో ఇల్లు అని పెద్ద ఎత్తున కట్టిన 6,000 ఫ్లాట్లు 10,000 ఫ్లాట్లు బాబు గారు ముఖ్యమంత్రులు 3 లక్షల ఫ్లాట్లు కట్టిన 6 లక్షలు మిగిలిన 6 లక్షల ఫ్లాట్లకి అనేక దశల్లో పనులు ఉన్నాయి. సో బాబు గారు వచ్చిన సరే అయిపోద్ది, ఇంకా 3+6
9 లక్షలు. సో పట్టణం కాదు మనం అందిస్తాం, గ్రామాలకు వచ్చే కదా మెరుగైన టెక్నాలజీ ద్వారా కట్టాలనేది మా లక్ష్యం. తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా చేపడతామని ఈ సభలో నిర్ధారిస్తున్నాను. ఈ ముసూర్ గ్రామంలోకి న్యూస్ పెడతారు ఎమ్మెల్యే ఓట్ల ఎలక్షన్ అప్పుడు ఒకే ఒక్కసారి తర్వాత ఎప్పుడైనా సరే మన గ్రామంలోకి ఎప్పుడు రాలేదు. ఒక జీరో వడ్డీ అని నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టారు, అది కూడా ఒక మహిళల్ని ఎలా వేధించారంటే మీరు రాకపోతే మీకు డబ్బులు పడవు అని చెప్పి మరీ తీసుకెళ్ళిన రోజులు అంటే ఇళ్ళలో మనకు తీసుకుంటాయి అలాంటి విషయం. మొన్న ఎమ్మెల్యే గారు గడప గడపలేదు, ముసునూరు అంటే ఏంటో కూడా తెలియదు, ఒక గడప కూడా తెలియదు ముసునూరు. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ బాగా వర్షం పడితే ఎలా నడవాలి ఏంటి అని తల నడవలేరు, బాగా సముద్రంలో నడిచినట్టు అలా ఉంటుంది. అది ఒక సమస్యగా మీరు మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఈ సభా మూలకంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, న్యూస్ వీడిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయండి. మొదటి సంవత్సరంలో భూగర్భ డ్రైనేజ్ సైడ్ కావాలి, భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తల్లి గ్యాస్ గురించి చెప్పిన అవును, అందుకే అమ్మా ధరలని బాగా పెరిగినాయి కదా, అందుకే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఆదుకునేదానికి మహాశక్తి అనే పేరుతో 4 హామీలు ఇస్తున్నారు మహిళలకి. మొదటి హామీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు, అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. మొదటిది. రెండోది తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది గ్యాస్ దీపం పథకం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 650 రూపాయలు గ్యాస్ బండిని 1300 రూపాయలు చేసినారు, అందుకే అమ్మా మీకు అండగా నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కాడికి ఇవ్వబోతున్నాము. నాలుగోది చెప్పమంటావు, నాలుగోది కూడా అందరు తెలిసిపోయిందా అమ్మా, సైకో జగన్ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు మేము కల్పించబోతున్నా. ఈ 4 హామీలు. ఇంకొకటి ఉందమ్మా, ఉద్యోగాలు. మీరందరూ కష్టపడి రూపాయి జమ చేసి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు వచ్చే టైంకి ఆ వయసు వచ్చే ఇలా ఉద్యోగాలు లేని పరిస్థితి. పక్కనే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, మేము అధికారులు ఉన్నప్పుడు దాదాపు 700 పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నాం, బస్సు తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అందరూ పారిపెడతాం. ఎందుకు? ఈయన జేసీబీ పంపిస్తాడు, పారిపెడతాండి పక్క రాష్ట్రం. సో అందుకే చెప్తున్నారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినట్టునే ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంత మన పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్తాం కాదు, పక్క రాష్ట్రం నిరుద్యోగులు మన రాష్ట్రం వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఈ సభలో నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తాను.
సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు అన్న ఆటోకి. అయితే ఇన్సూరెన్స్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్న. 10,000 రూపాయలు సంవత్సరానికి ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తుందన్న మేము. అది దానికి తగ్గట్టుగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం మేము రేట్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సీటీసీలు పోయిందని ఆఫీసీలో పోయిందని 20-30,000 ఖర్చు పెట్టాలి మేము. దానికి తగ్గట్టుగా ఫోటో కేసులు ఉంటాను. మేము 300-400 దాకా ఉన్న ఆటో రోజుకి తోలితే ఈ 500-600 రూపాయలు ఫోటో కేసులు కొడితే మేము ఏ విధంగా పిల్లల్ని పోషించుకోవాలని దయచేసి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ బాధ్యత. అన్నగారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పోలీస్ సోదరులు రౌడీ షీట్లని గంజాయి డీలర్స్ ని దొంగల్ని పట్టుకునేవారు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంతో వాళ్ళని అద్భుతమైన ఫోటోగ్రాఫర్లు చేశారు. పాపం పోలీసు అందరూ వాళ్ళ కెమెరాలు ఫోన్లు పట్టుకుని ఆటో వెళ్తే టిక్, స్కూటర్ వెళ్తే మళ్ళీ ఇంకో ఫోటో. తెలీదు తర్వాత రెన్యువల్కి వెళ్తే మటుకు ఇన్ని చలాలు ఉన్నాయి, ఇన్ని కడుతున్నాయి, రెన్యువల్ చేస్తాను ఇబ్బంది పెడుతున్నాం. అది ఒక సమస్య. ఇంకోటి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతమైన దానివల్ల ఇప్పుడు లేని విధంగా మీకు కూడా భారంగా మారింది. ఇంకో పక్కన మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ బాగా పెరిగిపోయింది. అందుకే నేను తిరుపతిలో చెప్పాను, ఆటో డ్రైవర్లందరికీ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మెరుగైన టెక్నాలజీతో మీకు అనుసంధానం చేద్దాం, ఈవీ ఆటోలు సబ్సిడీలో ప్రొవైడ్ చేద్దాం. ఆ కార్పొరేషన్ ఏదైతే ఆటో యూనియన్ తరఫున డ్రైవర్లందరి తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలతో పోరాడి అతి తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంతో మీకు ఇన్సూరెన్స్ అందించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంటుందని నేను తిరుపతిలో ఆటో డ్రైవర్ కలిసినప్పుడు చెప్పాను. ఆ హామీకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అమ్మా ఈరోజు మీరందరూ ఎదుర్కొంటున్న సమస్యలు కొంచెం చర్చించు. పెద్దలు కూడా చెప్పారు చాలా చరిత్ర ఉన్న గ్రామం ఉంది కానీ అభివృద్ధిలో వెనకబడి ఉందని. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా మన గ్రామంపై, మన గ్రామమే కాదు మన నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరేయండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటున్నారు. బాబు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అని హామీ ఇచ్చారు, దాంట్లో మీ అందరి కరపత్రాలు కూడా ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ద్వారా అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా మన గ్రామానికి వచ్చేలా ప్రత్యేకంగా నేను శ్రద్ధ పెడతాను. భూగర్భ డ్రైనేజ్, పెద్దలందరినీ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది, తల్లి కూడా నింది, భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో నేను చూశాను తల్లి, నేనే పాదయాత్ర చేశాను. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినందుకే మొదటి సంవత్సరంలో ఈ 3 కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఈ సభలో గ్రామస్తులందరికీ నేను హామీస్తూ అందరూ కూర్చొని ఉన్నాను. తప్పనిసరిగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అని నూజివీడు నియోజకవర్గంలో పసుపు జెండాన్ని ఎగిరేయాలి, తెలుగుదేశం పార్టీ గెలిపించాలని ఈ సభలో కోరుకుంటూ వాటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక దినాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా, దయచేసి కూర్చో, అందరూ కూర్చో, కొంచెం అక్కడ ప్లేస్ పెడతాను, మేము వచ్చి మీ మధ్యలో ఫోటో దిగుతా. ఓకే, కొంచెం జాగ్రత్త, అందరు కూర్చోవాలా, దయచేసి అందరూ స్నాపం పడద్దు, వస్తున్నాయి చాలా కాపం వస్తుంది. ఓకేనా, కూర్చోండి, మళ్ళీ వచ్చి మీతో కూడా ఫోటో దిగు.
ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తోంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.